అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో చూపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలు సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన సాగించాలని తేజాస్ అధ్యక్షుడు కోదండరాం, వైతేప అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆకాంక్షించారు. దళితుల అభ్యున్నతి కోసం కేటాయించిన నిధులు వారి సంక్షేమానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి మేము రెండు విషయాలు చెప్పదలిచినాం. ఆయన ఆలోచనలను కూడా ఆచరించమని మేము ఈ సందర్భంగా చెప్పదలిచినాం. ముఖ్యంగా రెండు అంశాలు, దళితుల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం విడుదల చేసేటువంటి నిధులను సంపూర్ణంగా ఖర్చు చేయమని అడుగుతున్నాం. క్యాగ్ నివేదిక ప్రకారం 40% మాత్రమే ఖర్చు అవుతున్నాయి, మిగతా నిధులు మళ్లింపుకు లోనవుతున్నాయి. సంప్రదాయాల ప్రకారం సంక్రమించిన పెత్తనం, ఆ పెత్తనము ప్రజల కోసం కాకుండా పెత్తనం చెలాయించే వాళ్ళ కోసమే సాగుతూ ఉంది. కేసీఆర్ గారి దృష్టిలో ఓట్ల వేయడానికి మాత్రమే పనికొచ్చే యంత్రాలు దళితులు. ఇది కూడా ఎలక్షన్ ఇయర్ కాబట్టి, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకు ఆ విగ్రహం కనిపిస్తుంది. కేసీఆర్ గారు చెప్తున్న మాట, మరి కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిన అపరి మేధావి అయితే కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదవలేదు కాబోలు. అంబేద్కర్ గారు రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఒక బహుమతిగా ఇవ్వాలని దలంచినాం, కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని ప్యాక్ చేశాము. ఈ పుస్తకం కూడా చదివితే మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అవలవుతుందేమో చూడాలి.